బ్యాక్ టు న్యూస్. ఉద్యమాల నేపథ్యం ఉంది, వివాదాల సుడిగుండాలు, నేరపూరిత ఆరోపణలు ఉన్నాయి. అయినా చెక్కుచెదరని మొక్కవని ధైర్యం ముందుకు నడిపించింది, ముఖ్యమంత్రి పీఠంపై అధిష్ఠించేలా చేసింది, నమ్ముకున్న పార్టీ కోసం, సిద్ధాంతాల కోసం ఎన్నో ఆటుపోట్లను తట్టుకునేలా చేసింది. అదే విశ్వాసం ఇప్పుడు మళ్ళీ అధికారం వైపు నడిపించేలా చేసింది. ఓసారి అధికారంలో ఉన్న పార్టీ వరుసగా రెండోసారి అక్కడ పవర్లోకి రావడం అన్నది చాలా కష్టం, కానీ ఇప్పుడు ఆ సంప్రదాయానికి అడ్డుకట్టపడింది. విజయన్ సారథ్యంలో మళ్ళీ మలయాళ సీమలో వామపక్షాలే పాలనా పగ్గాలు చేపట్టబోతున్నాయి. కేరళ రాజకీయాలు చాలా భిన్నం. వామపక్ష యోధులు ఈఎంఎస్ నబృదిపాద్ సి అచ్యుత్ మీనన్ కాలంలో మినహాయించి కేరళలో ఎప్పుడు వరుసగా రెండు పర్యాయాలు ఒకే పార్టీ అధికారంలోకి రావడం అన్నది జరగలేదు. ఒకసారి వామపక్ష కూటమి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే మరోసారి కాంగ్రెస్ కూటమి యుడిఎఫ్ అధికారంలోకి వస్తుంది. 1977 నుండి ఇదే వరుస ఎప్పుడు తప్పలేదు, కానీ ఇప్పుడు వరుస మారింది. విజయన్ సారథ్యంలో మలయాళ గడ్డపై సిపిఎం విజయ విహారం చేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వామపక్షాలే మళ్ళీ పవర్ లోకి వచ్చాయి. ఒకటే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, వెతికి తలుంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. భూమిని చీల్చే ఆయుధమేల, పూపుల కోసం పొడవళ్ళేల, మోసం ద్వేషం మరచిన నాడు, ఆనందాలే విరియును చూడు. పినరాయి విజయన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే మళ్ళీ ఎల్డీఎఫ్ కూటమికి మళ్ళీ అధికారాన్ని కట్టబెట్టాయి. మొదటి నుండి ఆ పార్టీ నేతల్లో ఉన్న ధీమా చెక్కు చెదరలేదని ఫలితాలు నిరూపించాయి. ఇతర పార్టీల కంటే ముందుగానే మేనిఫెస్టోని ప్రకటించి అందరి దృష్టిని విజయన్ ఆకర్షించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీఠం వేస్తూ 40 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పిస్తామంటూ ఇచ్చిన హామీకి కేరళ ఓటర్లు జై కొట్టారు. అదృష్టంపై ఎలాంటి నమ్మకాలు లేని పినరాయి విజయన్ ప్రభుత్వంపై తనదైన ముద్ర వేసి ఎల్డీఎఫ్ కూటమి పటిష్టతకు విశేషంగా కృషి చేశారు. ముఖ్యంగా ప్రకృతి విపత్తుల సమయంలో విజయన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలకు మంచి ఆదరణ లభించింది. అవే ఇప్పుడు ఓట్ల రూపంలో వామపక్షాలకు కలిసి వచ్చింది, పీఠాన్ని నిలబెట్టింది. కుతుం పరంబ నియోజకవర్గం నుండి తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన పినరాయి విజయన్ అదే నియోజకవర్గం నుండి 3 సార్లు విజయం సాధించారు. ఆ తర్వాత పయ్యనూరు నుండి ఒకసారి, ధర్మాధం నుండి ఒకసారి గెలుపొందారు. ఇప్పుడు కూడా తిరిగి ధర్మాధం నుండే ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు. మొదటి నుండి వామపక్షాలకు గట్టి పట్టున నియోజకవర్గ ధర్మాధం. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆ సెగ్మెంట్ లో సిపిఎం కు మంచి ఆధిక్యం లభించింది. విజయన్ పై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ రఘునాథ్, బీజేపీ అభ్యర్థి సికే పద్మనాభన్ డిపాజిట్లు కోల్పోయారు. '64లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరక ముందే విద్యార్థి సంఘ నాయకునిగా విజయన్ తన రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు. జిల్లా కమిటీ, జిల్లా సెక్రటరీలో సభ్యునిగా బాధ్యతలతో పాటు పార్టీలో పలు పదవులు చేపట్టారు. ఆ తర్వాత కన్నూరు జిల్లా సెక్రటరీగా 1986లో ఎన్నికయ్యారు. 1998లో కేరళ రాష్ట్ర సెక్రటరీగా పదోన్నతి పొందారు. ముఖ్యమంత్రి కాకముందు విద్యుత్ శాఖ మంత్రితో పాటు సహకార మంత్రిగా పనిచేశారు. కేరళలో ఇప్పటి వరకు వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నేతలెవరూ లేరు. ఇప్పుడు ఆ సాంప్రదాయానికి కూడా తెరపడింది. విజయన్ వరుసగా 2వ సారి కేరళ ముఖ్యమంత్రిగా పాలన బాధ్యతలు చేపట్టబోతున్నారు. దీంతో వరుసగా 2 పర్యాయాలు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన ఘనత విజయన్కే దక్కుతుంది. కేరళ రాజకీయ చరిత్రలో ఇదో కొత్త అధ్యాయంగా మిగిలిపోనుంది.